ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. వారాహి నవరాత్రులు ఈ ప్రత్యేక కార్యక్రమంలో వారాహి నవరాత్రులు మనం ఇంట్లో చేసుకోవలసిన సింపుల్ విధి విధానాల్ని మనకి డీటెయిల్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. అయితే వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. అయితే అమ్మవారి నవరాత్రులు అందరూ చేసుకోవచ్చా? ఎవరెవరు చేసుకోవాలి, ఎవరెవరు చేయకూడదు? ఒకవేళ చేసుకోవలసిన వాళ్ళు సింపుల్ గా ఎలాంటి అంటే ఎక్కువ స్తోత్రాలు, ఎక్కువ మంత్రాలు ఇవన్నీ లేకుండా సింపుల్ గా చేసుకునే విధి విధానం ఉందా అనేది కూడా చాలా మందికి సందేహం ఉంది గురు గారు, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అమ్మ. ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే, మీరు ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు అని అన్నారు కదా. వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, వరాహమూర్తి యొక్క శక్తి. వరాహ స్వామి ఎవరు? విష్ణువు. విష్ణువు యొక్క శక్తి అంటే ఎవరు? వరాహి, అదే లక్ష్మీదేవి. ఇప్పుడు ఈ అవతారంతో ఉంది కదా అనేది ఎలా ఉంటుందంటే, చేసుకోకూడదా చేసుకోకూడదు, చేసుకోవచ్చా చేసుకోకూడదు అనే జడ్జిమెంట్ చేయడం ఎలా ఉంటుందంటే, అమ్మ ఉందమ్మ, అమ్మ మిలిటరీలో జాయిన్ అయింది అనుకుందాం. మిలిటరీ డ్రెస్ వేసుకున్నప్పుడు అమ్మ అని పిలవము మనం, పిలుస్తాము అమ్మ అమ్మాయిగా. అమ్మ అమ్మాయిగా యుద్ధానికి వెళ్తుంది, మిలిటరీ డ్రెస్ వేసుకుంది. అమ్మ ఇప్పుడు అమ్మని పిలవకూడదు అంటామా? అమ్మ ఎప్పుడైనా మిలిటరీ డ్రెస్ వేసుకున్నా, పోలీస్ డ్రెస్ వేసుకున్నా, డాక్టర్ డ్రెస్ వేసుకున్నా అమ్మ అమ్మే, సీఎం అయినా పిఎం అయినా అంతే. అలాగే ఆ లక్ష్మీ అమ్మవారు వరాహ అవతారంలో ఉంది. ఇక్కడ వరాహమూర్తి ఆ యొక్క భూమిని, ఎవరైతే ఆ యొక్క హిరణ్యాక్షుడు దాచిపెట్టేసిన భూమిని బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ అవతారం ఎత్తాలి అక్కడ. ఎందుకు అంటే చూడండి, మీరు వరాహాలని చూడండి, భూమిని వాసన చూసుకుంటూ తిరుగుతాయి, గమనించండి. ఎందుకంటే దానికి ఆ అవతారానికి మాత్రం ఆ దానికే భూమిని కనిపెట్టే శక్తి ఉంటుంది. అందుకని మరి ఆ శక్తి ఈ రూపంలో రావాలిగా. అయితే ఇక్కడ ఏంటంటే, ఇది మరి ఎందుకు అందరూ చేయకూడదు అంటారు? ఎందుకు అంటే శక్తి దేవత ఆరాధన ఎప్పుడు కూడా పూర్వం మన వాళ్ళు ఆ వ్యక్తికి ఓపిక కామక్రోధాలు జయించిన వ్యక్తిగా ఇచ్చేవారు. లేని పక్షంలో ఏమవుతుందంటే, ఈ వ్యక్తి అనవసరంగా కోపద్వేషాలు కనుక వెళ్ళినట్లయితే అది అతనికి మంచిది కాదు, అతనితో గొడవ పెట్టుకున్న వాళ్ళకి మంచిది కాదు, ఇద్దరికీ నష్టం అని చెప్పని అలా ఓపికన్న వాళ్ళకి ఇచ్చేవారు. అయితే అది ఎంత గురువుల లెవెల్లో బీజాక్షరాలు చేసే వాళ్ళకి, నార్మల్గా అష్టోత్తరాలు చదువుకోవడానికి పెద్ద ఇబ్బంది ఉండదు, స్తోత్రం చేసుకోవడానికి, నమస్కారం చేసుకోవడానికి. అయితే ఇది 9 రోజులు నిత్య పూజ ఉంటుంది, కానీ మనకి ఆ 9 రోజులు స్పెసిఫిక్గా ఉండే నక్షత్రాన్ని బట్టి కొన్ని కొన్ని నైవేద్యాలు అది మార్చుకోవడము, కొన్ని పుష్పాలతో చేయడము, ఇట్లాంటివి కొన్ని మార్పులు చేసుకున్నప్పుడు మాత్రం దాని రిజల్ట్ ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే అమ్మవారిని కనుక మీరు చూసినట్లయితే చేతిలో రోకలి, ఒక చేతిలో రోకలి ఒక చేతిలో నాగలి ఉంటుంది. అంటే ఏమిటి? మాతృస్వరూపం. సప్త మాతృకల్లో ఒక మాతృక, 5వ మాతృక అమ్మవారు. కాబట్టి ఏంటి, ఈ లలితామ్మవారే సప్త మాతృకలుగా అవతారం వచ్చింది, అందులో 5వ మాతృకలుగా వారాహి అమ్మవారు. అంటే ఏంటి, దున్నడము మరలా దాన్ని దంచి ఆ అన్నాన్ని ఇవ్వడం, అంటే మాతృస్వరూపం అమ్మవారు. అదేవిధంగా భూ వివాదాలు మరియు అనేకమైనటువంటి గొడవలు ఇంకా చాలా ఉంటాయిలేండి, ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను నేను. ఆ రకంగా అన్ని రకాలుగా అమ్మవారు కాపాడుతుంది మనల్ని. ఓకే, అయితే 9 రోజులు మనం జరుపుకుంటూ ఉంటాం కదా, 9 రోజుల్లో ఏ రోజున ఏ విధంగా జరుపుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందగలమంటారు? అయితే గురువు గారు, మరి మొదటిగా ఈసారి శనివారం మొదలైంది కదా, శనివారము అంటే ఆ రోజు ఏ విధి విధానాల ప్రకారం మనం అమ్మవారిని పూజించడం వల్ల మనకు అనుగ్రహం కలుగుతుంది, ఎలాంటి అనుగ్రహం కలుగుతుందో కూడా? వారాహి అమ్మవారిని శనివారము పునర్వసు నక్షత్రం వచ్చిన రోజు ఎవరైనా సరే అమ్మవారిని ఇక్కడ భక్తి ప్రధానం గుర్తుపెట్టుకోండి. మనం ఎంత హడావిడిగా చేసేస్తున్నామా, ఓ రకరకాల మంత్రాలు తంత్రాలు చేసేస్తున్నామా కాదు, భక్తి అంటే ఒక తల్లిని చూసినప్పుడు మనకి ఎటువంటి భావన కలుగుతుంది, అయ్యో అమ్మ అని ఒక ఫీలింగ్ వస్తుంది చూసారు. ఇప్పుడు తల్లిని ఎవరైనా ఒక చిన్న మాటనే మనం తట్టుకోలేము అంతే కదా, అలాగే మా అమ్మని అంటావా, అమ్మ ఈక్వల్ టు అమ్మవారు. ఓకే, అలా ఏంటంటే ఒక అమ్మకి సేవ చేస్తున్నాననే భావనతో పూజ చేయాలి. ఇప్పుడు కూడా ఒక పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకుంటున్నాను, నా పిల్లవాడు ఇంకొక ముద్ద ఎక్కువ తింటే ఎంత బాగుంటుందో అనేటువంటి భావనతో పూజ చేయాలి. అయితే ప్రేక్షకులకి ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాను,
చొక్కా వేసుకోకూడదు, షూటింగ్ కాబట్టి వేసుకున్నాను, పంచికట్టుకోండి ఖచ్చితంగా, పైన పై వస్త్రం వేసుకోండి, కాబట్టి ఇది పర్పస్ కాబట్టి ఇక్కడ వేసుకున్నాం అంతే. రైట్. అయితే ఇక్కడ శనివారం రోజు ఎవరికైనా కానీ అమ్మవారి వారాహి మూర్తిని కనుక చేస్తే ఏమవుతుందంటే మొట్టమొదటిగా దారిద్ర నాశనము గుర్తుపెట్టుకుని, శనివారం జాబ్స్ రావట్లేదు, శనివారం వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం కనుక చేసినట్లయితే జాబ్స్ రావడం, జాబ్స్లో ఇంప్రూవ్మెంట్స్ కలగడం కూడా జరుగుతుంది. అయితే ఈ వారాహి పటమే పెట్టి చేసుకోవాలా లేకపోతే లలితామ్మవారి పటం కూడా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఈ రోజు మనకి వైట్ కలర్ది దొరకలేదు కాబట్టి బ్లూ కలర్ పెట్టుకున్నాం. ఇవాళ పొద్దున్నే మనం వెళ్ళి అప్పటికప్పుడు బ్లూ తెచ్చుకున్నాం, సరేలే వీడియోలో చెప్దాంలే అని. బట్ శ్వేత వారాహి పెట్టుకుంటే మంచిది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పటం మార్చాలా గురు? అక్కర్లేదు, అదే ఫస్ట్ డే ఏదైతే పెట్టామో ఆఖరి వరకు అది అక్కడే ఉంటుంది, దాని కథ పరు గుర్తుపెట్టుకోండి. సో శ్వేతవారాహి పెట్టుకుంటే చాలా మంచిది. అదేవిధంగా నైవేద్యం కూడా ఫస్ట్ డే శనివారం రోజు పెట్టేటువంటి నైవేద్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గూడాన్నము అంటే బెల్లముతో తయారు చేసిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. పెట్టినట్లయితే వీళ్ళకి శని సంబంధించిన దోషాలు ఉంటాయి, శని మహాదశ నడుస్తున్నా లేకపోతే శనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో గోచార శని, వీటికి సంబంధించిన దోషాలు కూడా అమ్మవారు మనకి ఆ ఇబ్బంది పడకుండా కాపాడుతుంది, మన కర్మని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే పుణ్య ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది అమ్మవారి గంధంతో కనుక పూజ చేసినట్లయితే. ఈరోజు ప్రత్యేకంగా బెల్లము నైవేద్యము లేదా బెల్లముతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా ఎక్కువ గంధంతో పూజ చేయాలి శనివారం నాడు. అప్పుడు ఏమవుతుంది, గంధంతో సేవించడం వల్ల అంటే నిత్యము 9 డేస్ గంధంతో సేవించాలి, అది కాకుండా వస్త్రాలు కూడా దీక్ష తీసుకునేవారు గంధము రంగు డ్రెస్సే వేసుకుంటారు, ఎందుకంటే గంధం భూమికి సంకేతం, ఆ భూమికి సంకేతం వేసుకుంటారు. ఇంకొన్ని కొన్ని ప్రదేశాల్లో వారాన్ని బట్టి డ్రెస్ కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఫైనల్గా గంధం రంగు వేసుకోవడం మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే శనివారం చేసేటప్పుడు నీలం రంగు ఇట్లా కూడా వేసుకుంటారు. బట్ ఏంటంటే గంధం ఈజ్ బెస్ట్. అదేవిధంగా ఈ శనివారం వచ్చేసేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే పత్రములు కూడా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ పత్రాలతో కూడా పూజిస్తారు, అప్పుడు కూడా వీళ్ళకి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది, శని దోషాలు పోతాయంటూ ఉంటారు, అదొకటి చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే ఈ శనివారం నాడు మరింత ఎక్కువ దోషం ఉందండి, మాకు చాలా దారిద్రం అనిపిస్తున్నాం అనుకునేటప్పుడు బెల్లం అన్నాన్ని ఎక్కువగా నైవేద్యం పెట్టి దాన్ని పంచమని చెప్తారు. పంచినట్లయితే కూడా వీళ్ళకి శని సంబంధించిన దోషాలు పోతాయి. అలాగే ఈ పూజతో పాటు శనివారం నాడు శని కుజగేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి వాటికి సంబంధించిన స్తోత్రం చేసుకుంటే కూడా చాలా మంచిది అమ్మవారిది. అదేవిధంగా శని ఎవరికి కారకుడు, ఈ పేదవాళ్ళకి, ఈ చిన్న చిన్న వర్క్స్ చేసుకునే వాళ్ళకి, బీదులకి, అడుక్కునే భిక్షాటం చేసుకునే వాళ్ళకి, వాళ్ళకి వీలైనంత మటుకు అన్నదానం కానీ అవన్నీ చేస్తే ఇంకా తొందరగా వీళ్ళకి క్లియర్ అవుతుంది. అంటే ఒక రోజు ఒక పూజ మనం చేస్తున్నామంటే దానికి సంబంధించినటువంటివన్నీ కూడా పాటించాలి. అలాగే ఈ శనివారం నాడు గో సేవలో బెల్లము అరటికాయలు గోవు తినిపించాలి, పునర్వసు నక్షత్రం ఏర్పడింది కాబట్టి. ఇక్కడ ఎలా అంటే మనకు చూడండి, ఇప్పుడు పుష్యమి నక్షత్రం రోజు ఆదివారం వస్తే రవి పుష్య యోగము అంటాం, అట్లాగే పునర్వసు నక్షత్రం శనివారం వస్తే కూడా కొంతవరకు ధర్మకర్మాది యోగము, గురుకర్మ యోగం ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఏంటి, అందులో ఎలాంటి ప్రత్యేక చేస్తే మంచిది? ఇంకోటి, శనివారం పూజ చేసేటప్పుడు ధూపం ఎక్కువగా వేస్తారు అమ్మవారికి. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే శనివారం వారాహి అమ్మవారిని పూజించడం వల్ల ఏమిటి ప్రధానంగా వచ్చే ఫలితం అంటే, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, చాలా నెగిటివ్ ఎనర్జీ ఉందండి, ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది. రోగాలు ఉంటాయి, రోగ నాశనం జరుగుతుంది శనివారం పూజ చేయడం వల్ల. అంటే ఏమిటి, మీరు సంకల్పం ప్రత్యేకంగా శనివారం ఈ ప్రాబ్లమ్స్లో ఎక్కువ ఇబ్బంది పడుతున్నామండి, అనారోగ్యము, జాబ్ రిలేటెడ్ సంబంధించిన, అదేవిధంగా అన్ని పనులు లేట్ అవుతున్నాయి అనుకుంటున్నా, ఇట్లాంటి వాటికి వృత్తి సంబంధించిన అభివృద్ధి సాల్వ్ అవుతాయి. అందుకే నేను దానికి సంబంధించిన దానం, దానికి సంబంధించినటువంటి నైవేద్యం పదార్థం చేయడం అనేటువంటిది ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే గురువు గారు, వారాహి నవరాత్రులు అంటే ఖచ్చితంగా 9 రోజులు దీక్ష తీసుకోవాల్సిందేనా, ఒక్కొక్కళ్ళు ఒక్క రోజు చేసుకుంటామండి అని అలా కూడా చేసుకోవాలి? అంటే ఒకటమ్మా, ఇక్కడ 9 రోజులు చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు మీకు ఒక ఏదో ఒక ఆఫర్ వచ్చింది రోజుకి 100,000 రూపాయలు శాలరీ అని, 9 రోజులు వెళ్ళాలా, 1 రోజు వెళ్ళాలా అంటారా? 9 రోజులు వెళ్తానండి అంటారు కదా. ఈ పూజ చేయడం అనేది ఏంటంటే ఎంతో పుణ్యం ఉంటే కానీ మనం పూజ చేయలేము, వీలైతే వీలైనంత మటుకు 9 రోజులే చేసేసేయాలి. ఇంకా కుదరలేదు అనారోగ్యంతో ఉన్నారు, లేకపోతే స్త్రీలు కొంచెం ఇబ్బంది ఉంటుంది, మరి ఆ 5 డేస్ చేయలేరు, ఆఖరి 3 రోజులు చేస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో ఊరు వెళ్తారు, ఆ అవసరం పోతుంది, అప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కేసు.
ఇప్పుడు మీరు రోజుకి కోటి రూపాయలు ఇస్తామండి మీకు ఈ షూటింగ్ కి అంటే ఏ హీరోయిన్ వద్దంటాడు. అదే కదా, ఎందుకు వదులుకోవడం, ఒకరోజు ఎందుకు చేయడం, తొమ్మిది రోజులు చేస్తానండి. దానికంటే కొన్ని లక్షల కోట్ల రెట్లు ఎక్కువ అమ్మవారి పూజ. కరెక్ట్. అయితే ఒకసారి మరి పూజా విధి విధానం కూడా తప్పకుండా. ఇక్కడ ఏంటంటే మనకి ఏ మంత్రము తంత్రము చేయడం రాదు అనుకున్నప్పుడు కూడా సింపుల్ గా చేసే విధానం చెప్తాను. ఎందుకంటే అందరికీ రాదు, నాకు అర్థమైంది. ఎందుకంటే చాలా మంది ఏమంటే నేను వీడియోలు చూస్తుంటాం కానీ అందులో రకరకాల అంటుంటారు, అది నాకు నోరు తిరగదు, ఆ నోరు చేయాలని చేయాలంటుంది. కానీ అలా అనేటప్పుడు ఏం తప్పు పలుకుతానేమో భయం వేస్తుంది అంటూ ఉంటారు. ఇక్కడ ఒకటే మీకు ఇక్కడ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం పూజ చేసేటప్పుడు దీనికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. మొట్టమొదటిగా గణపతి పూజ చేయాలి. ఇప్పుడు కూడా ఇప్పుడు సహజంగా అయితే శుక్లాంబరధరం విష్ణు అనేటువంటి చదువుతాం, లేదా గణానాంత్వా గణపతి కుంభమామసే అని చదువుతాం. అది రాదు ఉదాహరణకి. అలాంటప్పుడు ఏం చేయాలంటే చక్కగా అక్షింతలు తీసుకొని మొట్టమొదటిగా ఒక చిన్న పసుపు గణపతిని చేసుకొని కూడా చేయొచ్చు. లేకపోతే గణపతి పటం ఉన్నట్లయితే అక్కడ మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. అంటే నాకు గణపతి మంత్రం రాదు కదా, శుక్లాంబరధరం కూడా రాదు కదా అని టెన్షన్ పడక్కర్లేదు. మీరు మనస్ఫూర్తిగా రెండు అక్షింతలు తీసుకొని ఓం మహాగణాధిపతయే నమః అని ఇట్లా వేస్తున్నా సరిపోతుంది గణపతి దగ్గర. చాలు, ఓం మహాగణాధిపతి చేసుకోండి. ఫస్ట్ చేసుకోండి మహా ఒక చిన్న ముద్దలాగా, అంటే అది అది గణపతి అని మనం ఫీల్ అయితే చాలు. గణపతి షేపు, ముఖం రాలేదు, దానికి చెవులు ముక్కు అన్ని ఉండాలని రూల్ ఏమి లేదు. ఇది మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోండి. నాకైతే ఇలా గణపతి. మీరు ఇప్పుడు మీరు సామాన్య ప్రజలు అనుకోండి కదా, అంతే కదా, మీకు గణపతి మంత్రం కూడా రాదు. ఓం మహాగణాధిపతయే నమః అనుకుంటూ ఒక 11 సార్లు ఇక్కడ ఏం సరిపోదు. ఓం మహాగణాధిపతయే నమః, ఓం మహాగణాధిపతయే నమః, ఓం మహాగణాధిపతయే నమః. మనసుని పెట్టి మనసుతో చేయాలి. ఇక్కడ ఏంటంటే మనసు పెట్టడం చాలా ముఖ్యం అండి. ఎప్పుడైనా సరే ఏది పూజ అయినా చేసేటప్పుడు మనసు ప్రధానము, భక్తి ప్రధానము. భక్తి మనసు లేకుండా మీరు ఎన్ని మంత్రాలు చదివినా కూడా అది ఫలించదు, గుర్తుపెట్టుకోండి. సో గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత చేయవలసింది ఏమిటి అంటే, అంటే గణపతికి మనం మొక్కుకోవాలి, ఇలా దీక్ష చేసుకుందామా, చెప్తాను నేను చెప్తాను. దాని తర్వాత దీపపు కుందికి దీపం వెలిగించి దీపానికి కుంకుమ అద్దండి, దీపం వెలిగించండి. మొట్టమొదటిగా గణపతికి మహాగణాధిపతి అయిన మహా అనుకున్న తర్వాత దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించి ఒకసారి ఆ యొక్క దీన్ని కూడా చూపించేసి అక్కడ పెట్టేసిన తర్వాత మీరు ఎప్పుడు కూడా గణపతి పూజ తర్వాత దీపారాధన, దీపానికి ఒక్కసారి నమస్కారం చేసుకొని అక్షింతలు కుంకుమ అంటించడం, కుంకుమ పెట్టండి దీపానికి. కుంకుమ పెట్టి నమస్కరించుకోవాలి. దీపం కూడా సాక్షాత్ స్వామివారి అమ్మవారి స్వరూపమే అని చెప్పి భావిస్తూ పెట్టాలి. అంటే మీకు ఆ భావన కలగాలి. ముఖ్యంగా ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు భావన చాలా ముఖ్యము, గుర్తుపెట్టుకోండి. గణపతి పూజ, దాని తర్వాత దీపారాధన, దాని తర్వాత ఏం చేయాలనేటువంటిది కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా దీపానికి దండం పెట్టుకోండి. దీపం కుంకుమ పెట్టిన తర్వాత దండం పెట్టుకున్న తర్వాత ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటాము. కేశవ నామాలు మొత్తం వచ్చు. ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః అని అన్నీ వస్తే అన్నీ చేయొచ్చు. లేవంటే అన్నీ రావు అనుకుంటే నారాయణ నారాయణ అనుకున్నా సరిపోతుంది. నారాయణ 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 అనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు అందరికీ అన్నీ రావు కాబట్టి చెప్తున్నా ఇది ప్రత్యేకంగా. సో ఆ నారాయణ నారాయణ అనుకుంటూ చేసిన తర్వాత ఒక కొన్ని అక్షింతలు తీసుకోండి. వాసన చూసి ఎడమ చేతి నుంచి పక్కకు పడేసేయండి. ఎందుకు చేస్తారు ఇది అంటే, మన లోపల తెలియకుండానే మనకు చుట్టుపక్కల కానీ మన లోపల కానీ ఒక తామసత్వ గుణాన్ని, అదేవిధంగా మనలో ఉండే నెగటివ్ ఎనర్జీ వాసన చూసి పక్కన పడేసినప్పుడు ఏమవుతుందంటే అది పోతుందన్నమాట. ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి వాసన చూసి పక్కన వేస్తారు. చాలామంది ఎందుకు వాసన చూస్తారు అనుకుంటుంటారు. అలాగే వాసన చూసి అక్షింతలు వేసిన తర్వాత ప్రాణాయామం చేయాలి. ఇలా ముందు ఎడమ ముక్కు నుంచి తీసుకొని, కొంతమంది కుడి ముక్కు నుంచి కూడా తీసుకుంటారు, బ్లాక్ చేసి మళ్ళీ ఉదయం ప్రాణాయామం చేయాలి. ఎందుకు ప్రాణాయామం చేస్తామంటే, మనకి నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంకా ఏదైనా లోపల ఉన్నా కూడా మనం పూజ చేస్తున్నప్పుడు ఎక్కడా ఏ ఆటంకం కలగకుండా ఉండడానికి ఒక పాజిటివ్నెస్ని ఇస్తుంది ప్రాణాయామం కూడా. అందుకని ప్రాణాయామం చేయాలి. దాని తర్వాత
ప్రాణాయామం చేసేటప్పుడు కూడా మనసులో ఏదైనా అనుకోవాలా అంటే అమ్మవారిని శ్రీమాతే నమః అనుకోవచ్చు, లేదా నారాయణ నారాయణ అనుకున్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు ఎందుకు నారాయణ 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 చెప్తారు, అమ్మవారు ఎవరు? లక్ష్మీదేవి. నారాయణ మంత్రం ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది, స్థిరంగా ఎక్కడికి పోదు కాబట్టి. ఓకే, అలాగే ఇది అయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అంటే అందరికీ మంత్రోత్సంగా రాదు. అమ్మ, నేను నీకు పూజ చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది ఉంది, మీ గోత్రము నామము చెప్పుకొని. ఇప్పుడు మీకు గోత్రం నామం తెలిసిన వాళ్ళు ఉంటారు, గోత్ర నామం తెలియని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. గోత్రం తెలుసు, నామం తెలుసు, నక్షత్రం తెలుసు అనుకోండి, అవి చెప్పుకొని, అమ్మ నేను నీకు భక్తి శ్రద్ధలతో నేను నీకు ఈ 9 రోజులు పూజ చేస్తాను, నా మనసు పెట్టి నా శక్తి కొలది నీకు పూజ చేస్తాను, నాకు పలానా సమస్యలు ఉన్నాయి, అప్పులుంటే అప్పులు బాధలు, అనారోగ్యం ఉంటే అనారోగ్యం, ఏముందో చెప్పుకోండి అమ్మవారికి. ఎందుకంటే ఇప్పుడు అమ్మని అమ్మ అని ఫీల్ అయితేనే కదా చెప్పుకోగలుగుతాం. ఇక్కడ మళ్ళీ ఇదేంటండి, ఇది ఏదైనా బిజినెస్ డీలా, ఏమక్కర్లేదు, చెప్పుకొని అక్షింతలు అక్కడ వేయండి, వేయండి చెప్తాను. దీని తర్వాత గంట, గంటనాథం తీసుకోండి. ఎప్పుడు కూడా అందరికీ చెప్పేది ఒకటే, గంటను ఎప్పుడు విడిగాల పెట్టకూడదు. కిందన ఒక ఆకైనా లేకపోతే ఒక పల్లెల్లో కానీ గంటను పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. గంటను వాయిస్ కూడా మంత్రం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే అంతా కూడా మనకి మంత్రం రాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసే విధానం చూపిస్తున్నాం. అందుకని ఏంటి, వారాహిదేవి అయిన మహా అనుకుంటూ గంట వాయించవచ్చు, తప్పులేదు. ఒకవేళ ఎవరికైనా కలశంతో చేసుకోవాలని ఉంది, వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఆనవాయితీ ఉంటేనే కలశం పెట్టుకోవాలి. 9 రోజులకి ఆ కలశం అట్లాగే పెట్టుకోవచ్చు, కానీ ఆనవాయితీ ఉండాలి. ఆనవాయితీ ఉంటేనే, లేదు మా వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటే పటం పెట్టుకోవచ్చు. కొంతమంది విగ్రహం కూడా పెట్టుకుంటారు, విగ్రహం పెట్టుకొని అభిషేకం చేస్తారు. కాకపోతే విగ్రహం పెట్టుకున్నప్పుడు మహా నైవేద్యం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. విగ్రహం ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా చేయాలి, కాకపోతే పటం బెస్ట్ సింపుల్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇప్పుడు ఈ ఘంటానాదం అయిపోయింది, అండ్ అదేవిధంగా కలశం ఉంటే కలశం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకసారి అంటే శాస్త్రోక్తంగా గణపతి పూజ చేస్తారు మళ్ళీ ఒకసారి గణపతిని. అలా లేదు, ఒక్కసారి మళ్ళీ మహాగణాధిపతి అయిన మహానుకు నక్షింతలు వేసుకోవచ్చు. ఆ గణపతి దగ్గర చేసి వేసినటువంటి అక్షింతలను తీసి తల మీద చల్లుకోండి. అంటే మీకు గణపతి పూజ ఎందుకు చేస్తామంటే ఈ పూజలో ఎక్కడా కూడా మనకి ఆటంకం కలగకుండా స్వామివారిని చూడమని చెప్పి మనసులో అనుకోవాలి. అంటే ఈ మంత్రం యొక్క అర్థాలు అవన్నీ కూడా నేను మీకు ఏంటంటే మంత్రం మొత్తం కాకుండా మనకు అర్థమయ్యే భాషలో, స్వామి నేను ఈ వారాహి అమ్మవారి యొక్క పూజ చేస్తున్నాను కాబట్టి ఈ పూజలో ఎటువంటి ఆటంకం కలగకుండా నువ్వే చూసుకోవాలి, నువ్వే దిక్కు అనుకొని అక్షింతల పైన వేసుకోవాలి. ఓకే, దాని తర్వాత అంటే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ఇప్పుడు కాసహజంగా ప్రాణప్రతిష్ఠకు మంత్రం అది చేస్తారు. ఇప్పుడు అలా లేదు అనుకోండి, మీరేం చేయాలంటే, అమ్మ వారాహి తల్లి నాకు ఆ మంత్రాలు తంత్రాలు ఏమి తెలియవు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటున్నావు, నువ్వు ఉంటున్నావు అని భావిస్తున్నాను అని మనస్ఫూర్తిగా అనుకొని వేయండి. అంటే ఏమిటంటే మీ భావన ముఖ్యం ఇక్కడ, అందరికీ అన్నీ రాదు కదా, అందుకని వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నమాట ఇదంతా కూడా. ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ డే ప్రాణప్రతిష్ఠ చేసాం, ప్రతిరోజు ఇది అక్కర్లేదు, మళ్ళీ నెక్స్ట్ డే అక్కడ అమ్మవారు ఉన్నట్టుగా భావిస్తూ మనం స్టార్ట్ చేసుకోవచ్చు ప్రాణప్రతిష్ఠ చేసినట్టుగా, అంటే ఆల్రెడీ ఉంది కదా అని. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఆవాహనం. అంటే ఇప్పుడు చూడండి, ఒక మన ఇంటికి ఒక అతిథి వస్తాడు, రాండి రాండి అని చెప్పి పిలుస్తాం కదా, అలాగే అమ్మవారిని పిలిచినట్టుగా ఒక ఆవాహనం పిలిచిన ఒక కుర్చీ వేస్తాం కదా, అలా అక్షింతలు చల్లాలి. ఆవాహనం, స్వామి అమ్మ నేను నీకు ఆవాహనం పలుకుతున్నాను అనుకొని చేయొచ్చు. ఓకే, అదేవిధంగా ఆవాహనం తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఆసనం అంటే ఒక సీట్ వేస్తాం, లోపలికి పిలిచాం ఇప్పుడు, అమ్మ లోపలికి రామ్మా మా ఇంట్లోకి వచ్చావు తల్లి, నీకు నమస్కారం, మా ఇంట్లోకి వచ్చింది నీకు నమస్కారం, ఇక్కడ కూర్చో తల్లి అనుకొని అక్షింతలు వేస్తున్నాం మళ్ళీ. అంటే మీ భావన ముఖ్యం, మీకు ఆ మంత్రం చదివి భావన అర్థం తెలియలేదు అనుకోండి, ఇప్పుడు మీకు ఏమవుతుంది మనసులో, అమ్మవారు వచ్చింది, గణపతి నేను తలుచుకున్నాను, అమ్మవారు వచ్చింది, ఇప్పుడు ఇక్కడ కూర్చుంది అనేటువంటి భావన కలుగుతుందిగా, అలానే అనిపిస్తుంది కూడా, అలా అనిపిస్తుంది కదా. దాని తర్వాత పాడ్యం సమర్పయామి అంటారు మనకు పూజలో. అంటే ఏమిటి, పాదాలు కడుగుతాం. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే వాటర్ ఇస్తాం, కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి అని. అలా ఏంటంటే ఇక్కడ అమ్మవారికి కూడా ఏంటంటే కాళ్ళు కడుగుతున్నాం అనే భావంతో నీటిగా ఉంది ఈ నీరు. అది ఆచమనం చేసిన వాటర్ కాకుండా సెపరేట్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు అందుకే రెండు కలశాలు అంటే ఏంటి, ఇలా చూపించి పక్కన ఇంకో గిన్నెలో వేస్తారు, ఇలా చూపించి ఆ గిన్నెలో వేసేసేయండి, అంటే కాళ్ళు కడిగినట్టుగా అనమాట.
కాళ్ళు కడుగుతున్నాను తల్లి, నీ యొక్క పాదాలు కడుగుతున్నాను తల్లి, నీ యొక్క చేతులు కడుగుతున్నాను అనుకొని చేతుల దగ్గర చూపించి అలా వేసేసాను. అంటే ఏమిటి, మీరు మనసులో ఫీల్ అవ్వాలి అమ్మవారు మీ ఇంటికి వచ్చినట్టు, మీరు పాదాలు కడిగినట్టు, మీరు చేతులు కడిగినట్టు అనమాట. ఫీలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీకు అటాచ్ అవుతారు అమ్మవారితో, కనెక్ట్ అవుతుంటారు అన్నమాట ఈ రకంగా. ఓకే, అదేవిధంగా స్నానం కూడా చేపించినట్టు కదా, స్నానం చేపించినట్టు కదా. దాని తర్వాత మనం ఏం చేస్తాం, వస్త్రం ఇస్తాం. ఇంటికి వచ్చిన వ్యక్తి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, లేకపోతే స్నానం చేసినవి ఈ వస్త్రాలు కట్టుకున్నాడు, అలా వస్త్రం ఇస్తున్నాం అమ్మవారికి. అంటే మన ఇంటికి వచ్చిన అమ్మవారికి ఇవన్నీ చేస్తున్నాం, ఒక గెస్ట్ లాగా వచ్చిందని ఫీల్ అయ్యి ఇవన్నీ ఉన్నాయి తెచ్చుకుని పెట్టుకుని సమర్పించవచ్చు, లేకపోతే అక్షింతలు కానీ దూదితో చేసినటువంటి దూదిని కూడా సమర్పిస్తారు వస్త్రము అని. వస్త్రం సమర్పయామి అంటే వస్త్రం నేను నీకు సమర్పిస్తున్నాను తల్లి, నీకు బట్టలు ఇస్తున్నాను అమ్మా, నీకు వస్త్రం ఇస్తున్నాను మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యి ఇవ్వాలి. అంటే మీ మనసు దానికి కనెక్ట్ అవ్వాలి అలాగా. ఓకే, అదేవిధంగా ప్రతిదీ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఒకసారి నీళ్లు చూపించి వదులుతుండాలి, గుర్తుపెట్టుకోండి. వస్త్రం ఇచ్చాము, ఒకసారి నీళ్లు చూపించి వదులుతుండాలి. అంటే మనం చూడండి, ఏదైనా చేసినప్పుడు ఒకసారి చేతుల్లో తుడుచుకుంటాం, అంటే మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటున్నాం అనమాట నీళ్ళు చూపించి వదలడం అనేటువంటిది. యజ్ఞోపవీతము అంటారు, అంటే యజ్ఞోపవీతాన్ని కూడా ఇస్తారు అమ్మవారికి. యజ్ఞోపవీతం అని దూదితో ఇస్తాం, మళ్ళీ దూదిని ఇవ్వడమే, లేదా యజ్ఞోపవీతాన్ని అని ఇవ్వచ్చు, తప్పులేదు. ఓకే, సో ఒక దూదని లేదా అక్షింతనైనా ఇవ్వచ్చు మీరు యజ్ఞోపవీతం అనే భావనతో. అక్షింతలు కూడా చేయొచ్చు కానీ దూది తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ గంధము తీసుకోండి, ఎందుకంటే అమ్మవారికి ప్రత్యేకంగా గంధంతో చేయాలి పూజ. పొడి గంధమైనా పొడి గంధం అయితే మంచిది. 108 సార్లు మీకు అమ్మ వారాహి అమ్మవారు అష్టోత్తరాలు చదవడం వస్తే అష్టోత్తరాలతో గంధం వేస్తూ ఉంటారు వారాహి అమ్మవారు అష్టోత్తరాలతో, లేదంటే ఓం వారాహిదేవి అయి నమః, ఓం వారాహిదేవి అయి నమః. ఎందుకంటే మనం ఈ వీడియో ప్రత్యేకంగా మంత్రం రాని వాళ్ళు కోసమైనా చేసుకోవచ్చు. అలా వారాహిదేవి అయి నమః, వారాహిదేవి అయి నమః, ఓం వారాహిదేవి అయి నమః, రైట్. గంధము తర్వాత ఈ గంధం చేయడం వల్ల ఏమొస్తుంది ఫలితము అంటే పాపము తొలగుతుంది అని చెప్పింది శాస్త్రం. అంటే మనం చేసినటువంటి తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, పాపము తొలగితే గానీ మనం ఇప్పుడు చేసే పుణ్యం యొక్క ఫలితం రాదు. గంధం పూజ అయిపోయింది, దాని తర్వాత పుష్పం తీసుకోవాలి. పుష్పాలు తీసుకొని అష్టోత్తరం వస్తే పుష్పాలు, లేదా ఓం వారాహిదేవి నమః అనుకుంటే పుష్పాలతో పూజ చేయాలి. ఓకే, ఈ రకంగా పుష్పాలతో అయిపోయిన తర్వాత ఇప్పుడు కుంకుమ తీసుకొని మొట్టమొదటి వారాహి అమ్మవారి పాదాల దగ్గర బొట్టు పెట్టి పాదాలకు పూజ చేస్తున్నాం అనుకోండి. దాని తర్వాత కాళ్ళ దగ్గర బొట్టు పెట్టి కాళ్ళకి పూజ చేస్తున్నాము. దాని తర్వాత మోకాళ్ళ దగ్గర బొట్టు పెట్టి మోకాళ్ళకి పూజ చేస్తున్నాం, మోకాళ్ళ దగ్గర పెట్టండి పర్లేదు. దాని తర్వాత ఈ ఉదర భాగం కాళ్ళు ఫస్ట్ పాదాల నుంచి రావాలి, పాదాల నుంచి పై వరకు వెళ్తున్నాం అనమాట ఈ పూజలో. అమ్మా నీ పాదాలకి నమస్కరిస్తున్నాను అనుకుని పాదాల దగ్గర పెట్టచ్చు. అమ్మా నీ కాళ్ళకి నమస్కరిస్తున్నాను అని బొట్టు పెట్టి నమస్కరించుకోవచ్చు, లేదా మామూలుగా చేయొచ్చు. అదేవిధంగా అమ్మా నీ ఉదర భాగానికి, నీ యొక్క హార్ట్ భాగానికి, నీ యొక్క భుజాలకి, నీ యొక్క చేతులకి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా నీ యొక్క కంఠమునకి, కంఠానికి కూడా పూజ చేయాలి చెప్తారు శాస్త్రం. అదేవిధంగా శంకు చక్రములకి, నీ యొక్క శిరస్సు భాగానికి, నీ యొక్క కిరీటమునకు, నీ యొక్క చంద్రుడికి, అర్ధచంద్రాకారం, ఇవన్నీ ఎందుకు ఏంటి అంటే మీరు పాదం నుంచి ఎప్పుడైతే శిరస్సు వరకు పూజ చేస్తారో ఇవన్నీ జ్యోతిషాస్త్రంలో 12 రాశులుగా 12 భాగాలుగా విడిపోతుంది. పాదాలకు పూజ చేశారు మీకు అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గిస్తుంది అమ్మవారు. కాళ్ళ భాగానికి పూజ చేశారు, కుంకుమ పెట్టారు, మీ కోరిక నెరవేరుతుంది. మోకాళ్ళ భాగానికి పూజ చేశారు, మీకు జాబ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మీరు ఉదర భాగానికి పూజ చేశారు, అప్పుల బాధలు తగ్గుతాయి. అదేవిధంగా మీరు భుజ భాగానికి పూజ చేశారు, అనవసరమైనటువంటి భయాలు పోతాయి. వక్షస్థలానికి పూజ చేశారు, మానసిక రుగ్మతలు పోతాయి. అదేవిధంగా శంకుచక్రాలకు పూజ చేశారు, మీకు ఉండేటువంటి శత్రుబాధ పోతుంది, దేనైనా పోరాడే తత్వం వస్తుంది. మీ శిరస్సు భాగానికి పూజ చేశారు కుంకుమ పెట్టి, మీకు కిరీట భాగానికి చేశారు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. చెవులకు చేశారు, చెవులకు కూడా కుంకుమ పెడతారు. అంటే దారిద్ర నాశనము చెవులకు పూజ చేసినప్పుడు అదే విధంగా మీరు ఏదైతే ఇప్పుడు కొన్ని చెడు వార్తలు వినడం అనేటువంటిది తగ్గిపోతుంది. ఈ రకంగా దాని యొక్క ఫలితం ఇస్తుంది అనమాట. వారాహి స్తుతి లేదా అష్టోత్తరాలు చేసుకునే వాళ్ళు అష్టోత్తరం చేసుకోవచ్చు, వస్తే కనుక, లేదంటే ఓం వారాహిదేవి అని మహాపూజ చేసుకోవచ్చు. దాని తర్వాత ధూపము,
ధూపం చాలా ప్రీతి, అమ్మవారికి ధూపాన్ని చూపించండి. ధూపాన్ని చూపిస్తున్నాను అంటే ఇక్కడ మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే సాక్షాత్ అమ్మవారు ఆ ధూపాన్ని అందుకుంటుంది అని ఫీల్ అవుతూ చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదో తిప్పేసాము ఏదో ధూపం ఇస్తున్నాం అని కాదు, సాక్షాత్ అక్కడ అమ్మవారు ఉంది, మీరు స్థాపితం చేశారు, అమ్మవారిని అక్కడ ఆవాహనం చేశారు, అక్కడ ఉంది అమ్మవారు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అమ్మవారు ఉంది కాబట్టి అమ్మవారికి పూజిస్తున్నాము అనేటువంటి, ధూపాన్ని ఇస్తున్నాము అనేటువంటి దాంతో చేయాలి. దాని తర్వాత దీపాన్ని చూపించండి, దీపాన్ని ఒకసారి ఇలా చూపించండి, అమ్మానికి దీపాన్ని చూపిస్తున్నాను అనేటువంటి భావన ముఖ్యమండి. ఇక్కడ ఎప్పుడైనా సరే దీపాన్ని చూపించండి. అదేవిధంగా నైవేద్యం, నైవేద్యం ఏమి నైవేద్యం ఉంటే అది అదేవిధంగా నైవేద్యం చేయలేని అరటిపళ్ళు, ద్రాక్ష పండు ఏదైనా పెట్టచ్చు. కాకపోతే ప్రత్యేకంగా మీ కోరిక ఏదైనా ఉంది, సంకల్పం ఉంది, అప్పుడు దానికి తగ్గట్టుగా నైవేద్యాన్ని మనం ఒక్కొక్క రోజు చెప్తున్నాం. ఒకవేళ చేసుకోవాలి శనివారం అనుకున్న వాళ్ళకి, శనివారం అనుకునేటువంటి వారికి శనివారం అనుకోండి గూడాన్నం, గూడాన్నం ఆదివారము రవ్వ కేసరితో అట్లా, సోమవారము చక్కెర పొంగలి అట్లా చేసుకోవచ్చు, లేదా పాయసాన్నము చెప్తాను నేను. ఒక్కొక్క రోజుకి మనం చేస్తుంటాం కాబట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటి. సో ఇప్పుడు నైవేద్యం, నైవేద్యం ఎప్పుడు కూడా అరటిపళ్ళు ఇలా ఉంటాయి కదా, ఈ అరటిపండు ఒలవాలి ఎప్పుడు కూడా. మనం చాలామంది ఏం చేస్తారు, అలా పెట్టేస్తారు, అలా ఒలిచి దీనికి నీరుని ఇలా చూపించి, మంత్రం రాదు, ఓం ప్రాణాయ స్వాహ, ఉదయ స్వాహ, సమానాయ స్వాహ, అదేమి రాదు అనుకోండి. ఉదాహరణకి మీరు ఇలా చూపించవచ్చు, అమ్మానికి ఇస్తున్నాను, మనస్ఫూర్తిగా ఇస్తున్నాననే భావనతో చేయండి, మీకు మంత్రం రాకపోయినా కూడా. అదేవిధంగా నైవేద్యం తర్వాత చూసుకున్నట్లయితే తాంబూలం, ఒక ఆకు ఒక్క తీసుకొని తాంబూలాన్ని పెట్టాలి. ఆకు ఒక్క పువ్వులు కాయిన్ పెట్టాలి, ఆకు ఒక్క పువ్వులు ఒక అరటిపండు కూడా పెడతారు, అవి అక్కడ పెట్టండి, అక్కడ సమర్పిస్తున్నాం. అంటే మీరు తాంబూల సమర్పయామి అనుకోవచ్చు, తాంబూల సమర్పయామి అని మనస్ఫూర్తిగా. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మన మనస్సుని అక్కడ ఉంచాలి, ఉంచుతూ తాంబూల సమర్పయామి, అమ్మానికి తాంబూలం ఇస్తున్నాను తీసుకో అంటే అక్కడ అమ్ము ఉంది అనేటువంటి భావంతో చేయండి. దాని తర్వాత తాంబూలం ఇచ్చిన తర్వాత మీరు కర్పూరం హారతి, హారతి ఇవ్వండి, గంట వాయించండి, పర్లేదు. హారతి ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు కూడా వాటర్, ఆ వాటర్ ఇవ్వండి, ఎప్పుడు కూడా ఇలాగా తిప్పాలన్నమాట దీనికి ఇలా. ఓకే, వేసి చూపించాలి, చూపించి మీతో పూజ చేసే వాళ్ళకి చూపించడం, వాళ్ళని హారతి తీసుకోమన్నాం మనం. దాని తర్వాత మనం హారతి తీసుకోవడం చేయాలి. ఎప్పుడు కూడా మీ మనసు అక్కడ లగ్నమై చేయాలి ఏ పనైనా సరే, అప్పుడే కనెక్ట్ అవుతుంది. మనం ఎన్ని ఆర్భాటాలుగా చేసినా సరే అవ్వదు, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మంత్ర పుష్పం చదువుతారు, అండ్ అక్షింతలు అంటే పుష్పాలు కొన్ని అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణం చేసుకున్నట్టుగా చేసుకొని, ఆత్మ ప్రదక్షిణం అంటే ప్రదక్షిణం చేసినట్టుగా చేసి అమ్మవారి దగ్గర వదిలేసేయడమే, వదిలేసి నమస్కరించుకోవడమే. ఇది లేదు అంటే లేచి నుంచునే ప్రదక్షిణం చేసుకోవచ్చు, ప్రదక్షిణం చేసుకోవచ్చు, అలాగైనా చేసుకోవచ్చు. సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి, స్త్రీలైతేనేమో సాష్టాంగం చేయాల్సిన పని లేదు, పురుషులైతే కంప్లీట్ సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి ఎప్పుడైనా సరే. చేసుకొని క్షమాపణ, అమ్మ నా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించు అని చెప్పి అనుకుంటే సరిపోతుంది. పూజలో నాకేదైనా తెలియసో తెలియకో ఏదైనా తప్పు జరిగింది క్షమించు. అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసిన పూజలో ఎక్కడైనా మీకు తెలియకుండా ఏదైనా ఫాల్ట్ జరిగింది అమ్మ క్షమిస్తుంది. ఇది పూజా విధానం. కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలి? కొబ్బరికాయ కొంతమంది కొట్టకూడదు అంటారు, కొట్టచ్చు అంటారు, కాకపోతే మీరు ప్రేమతో కొట్టవచ్చు, కాకపోతే స్త్రీలు కొట్టకూడదు, పురుషులు కొట్టవచ్చు. కాబట్టి ఒకవేళ కొట్టకపోయినా పర్వాలేదు, పర్వాలేదు. ఎంత సింపుల్ గా అంటే అసలు సామాన్యులు సైతం అసలు ఏమీ రాదమ్మా నాకు అనుకున్న వాళ్ళు కూడా ఇంత సింపుల్ గా చేసుకోవచ్చు. అంటే ఇన్ని రోజులు పూజలు ఏదో చేసేస్తున్నారు కానీ అంటే నిజంగా చాలా మంది అంటే ఇప్పుడు అందరికి మంత్రం రాదు కదా, అవునా? ప్రతి దానికి ఒక మంత్రం చదవాలి, ప్రతిదీ కూడా రాదు కానీ హార్ట్ లో ఏముంటుంది అప్పటి నుంచి చేయాలి, ఫీల్ ఉంటుంది. ఫీల్ ఉన్న వ్యక్తి ఇలా చేసుకోవచ్చు. అవును, సో అర్థం చెప్తూ సింపుల్ గా విధి విధానాలు చాలా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు ప్రతి ఒక్కరికి డీటెయిల్ గా. అలాగే మరి కొంతమంది కలశం పెట్టుకునే వాళ్ళు ఒకవేళ పెట్టుకుంటే కలశం ఏం చేయొచ్చంటారు? ఆ కలశం ఆఖరిలో అందులో వాటర్ పోసి కానీ లేకపోతే బియ్యం పెట్టి కానీ చేస్తారు. ఆఖరిలో అది తీసేసిన తర్వాత ఆ బియ్యాన్ని పాయసంగా ఉండి నైవేద్యం పెట్టి అందరూ ప్రసాదంగా తీసుకుంటారు. ఉండి మళ్ళీ నైవేద్యం పెట్టేసి తీసేసుకుంటారు. అలాగే ఈ పుష్పాలు ఇప్పుడు అయిపోయింది, పూజ అయిపోయింది, ఈ పుష్పాలు ఏం చేయాలని సందేహం, అవునవును, మొక్కల్లో వేయాలి, మొక్కల్లో వేసి మొక్కల్లో, లేదంటే
నీటిలో కూడా వేయచ్చు, నీటిలో కూడా పారే నీరులో వేయచ్చు, మొక్కల్లో వేయచ్చు, ఎక్కడ పడితే అక్కడ చెత్త డబ్బాలో వేయకూడదు. సో చాలా చాలా సింపుల్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు, ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే. శ్రీ మాత్రే నమః. సో ఇదండి మరి వారాహి నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమంలో మరి మొదటి రోజు శనివారం నాడు ప్రతి ఒక్కరు కూడా ఆచరించవలసిన విధి విధానాలు చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు. రేపు రెండవ రోజు ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.